హనుమకొండ జిల్లా పరకాల ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు సాకారమైంది। పరకాలకు 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి హరీష్ రావుకి ఎమ్మెల్యే చల్లారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు। ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పరకాల ప్రజల 100 పడకల హాస్పిటల్ కల నేడు నెరవేరిందని ఆయన వెల్లడించారు। अंदर नमस्कार मुझे मैं हास्पिटल सूपरिटेंडेंट संजय गार अला मुनपल चैरम रामकृष्ण कमीशनर गार मुनपल कमीशनर मैं जेपीटीसी मार्केट चैरम सारंगपल्ली गार गौरव पालसलू पेर पेर निना आईना वैंने रक भावोद्वेगा गुरी अभी चाला मंदिर चाल सारे कल वर्गा युवर नोटक वंद पड़कल हास्पल बहुत सर हास्पल को नीटी हास्पल इंप्रूव अड़कनपड़ला वंद पड़कल आस्पत्रे गुर्तचे दी गत 7 संवत्सराल नुंची गौरव मुख्यमंत्री केसीआर गारिनि एन्नो मार्लु अडगगा अडगगा पोयिन संवत्सरं एप्रिल 2021 एप्रिल नाडु नेनु वारिकि लेटर इच्चिंदि तप्पकुंडा कावाలని చెప్పి అడిగిన వెంటనే స్పందించి దీని ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది। ఈ ప్రాసెస్ లో కూడా ఎన్నో మార్లు పరకాలకు రావడం परकाल नियोजकवर्ग प्रजल तरफ पटना प्रजल तरफ ना तरफ हृदयपूर्वक मरी धन्यवाद कल तन्नीर हरीश राव गारिकी नेनु प्रत्येकंगा धन्यवाद कृतज्ञतलु। एंदुकंटे हरीश राव गारु ई नेल रोजुल नुंचि पूर्ति स्थायिलो वारि कृषि उंदि। इक्कड इव्वडमे काकुंडा ई नेललोने ఫౌండేషన్ వేసుకోవాలని చెప్పి డేట్ కూడా 20వ తారీఖే నిర్ణయించడం జరిగింది। నిర్ణయించడమే కాదు కన్సర్న్ అధికారులందరికీ కూడా ఫోన్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని చెప్పడం జరిగింది। దీనికి సంబంధించిన టీఎస్ఎబిడిసి డి గారు కూడా రావడం జరిగింది। అన్నారు ఎస్సీ గారు నేను అందుబాటులో లేను సార్ మా డిపార్ట్మెంట్ పంపిస్తా అని చెప్పడం జరిగింది। పూర్తి స్థాయిలో రేపటేళ్ళుడికి బిల్డింగ్ల కావచ్చు ఇతర కావచ్చు అన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వనైనా। అయితే ఇందాక గౌరవ డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్టు బంధం రోడ్డుకు 10 acres చూసి పెట్టడం జరిగింది। దాన్ని మనం పంపేటప్పుడు కూడా దాన్ని ల్యాండ్ లొకేషన్ దీన్ని కూడా 2 రకాలు పంపడం జరిగింది। అయితే ఈరోజు గౌరవ మంత్రివర్యులు పాత బిల్డింగ్లను కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది, సిబ్బందిని కూడా వాడుకోవాల్సి వస్తుంది। ఇక్కడ కొంత అక్కడ కొంత అయినప్పుడు సిబ్బంది విషయంలో ఇబ్బందులు జరుగుతాయి। మనం ఇక్కడే చేసుకుందాం, అవసరమైతే కాలేజీ ల్యాండ్ నేనే ఇస్తా ఇమ్మీడియట్గా దాన్ని అలాట్ చేస్తా అని చెప్పి కూడా మంత్రివర్గం చెప్పడం జరిగింది। ఎంత తీసుకోవాలి ఏందనేది అధికారులు ఇప్పుడు సర్వే చేసుకొని తీసుకుంటారు। అయితే పాత బిల్డింగ్లో మనం వేరే వాడుకోవచ్చు, 35 crores తోటి మనం చేసుకుంటాం। అవసరమైతే కాంపౌండ్ ఈపోర్ట్ మీరు అన్నట్టుగా ల్యాండ్స్కేప్ కావచ్చు గార్డెన్ కావచ్చు ఇక్కడ కూడా బ్రహ్మాండంగా అవుతుంది। చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా మనం డెవలప్ చేసుకొని ఇక్కడి వాహనాలు వచ్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే మొత్తానికి మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు కూడా ఇది చూస్తారు కాబట్టి వారి నిర్ణయం మేరకు కూడా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే బాగుంటుందో ఈజ్ బెస్ట్ అని చెప్పి చూసిన తర్వాతనే పోతామని చెప్పి తెలియజేస్తూ, నిజానికి ఇది సాధించుకోవడం అంటే నేను కూడా తీసుకోవడం ప్రతిసారి ఇక్కడికి రిపోర్ట్ పోయినా అక్కడి నుంచి ఫాలోఅప్ చేసుకోవడం దాన్ని మొత్తానికి మొన్న 17వ తారీఖు 1వ నెల 2020 ఫైనాన్స్ క్లియర్ అవ్వడం జరిగింది। 17/1/2022 17వ తారీఖు 1వ నెల 2022న ఫైనాన్స్ క్లియర్ కావడం జరిగింది। నిన్న 14/2/22 నాడు జీవో రావడం జరిగింది। మొత్తానికి నిన్నటితోటి మనం సాధించుకున్నాం। ఇది పరకాల ప్రజల మరి వాళ్ళ కృషి అని చెప్పవచ్చు। ఎందుకంటే వారు ప్రతిసారి పరకాల ప్రజలు అభ్యర్థన మేరకు ఇది శాంక్షన్ చేసుకోవడం జరిగింది। నేను పరకాల ప్రజలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మరి దీనిలో 3200 పెట్టడన్నప్పుడు అంతకుముందు మన హాస్పిటల్కు 2.5 కోట్లు సంవత్సరానికి వచ్చేది, అందులో అన్ని ఖర్చులు పెట్టుకోవాలి అన్ని చేయాలి। ఇప్పుడు దీని శాంక్షన్ వల్ల 7,85,00,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ మన హాస్పిటల్కు ఖర్చుల కింద, అంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఎమర్జెన్సీ వాడుకోవడానికి 7,85,00,000 రెగ్యులర్గా ఈ జీవో ద్వారా మనకు వస్తాయి। అలాగే దీని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించిన అన్ని రకాల